ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారిన అంశం స్పీకర్ తమ్మినేని సీతారాం గారిని అరెస్ట్ చేస్తారా అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్న ఒక చర్చ దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కోర్టు ధిక్కరణ కిందకి వస్తాయి అనేది ఏపీ హైకోర్టు ఆల్రెడీ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ఒకవేళ నిజంగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తే కోర్టు ధిక్కారన్ అనేది కూడా ఒక నేరమే అవుతుంది కాబట్టి కోర్టు ధిక్కార నేరం కింద స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారిని అరెస్ట్ చేస్తారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఒక చర్చ అది ప్రతిపక్షంలో ఏమనెత్తుందా ఎవరు చేస్తున్నారా ఏంటి అనేది పక్కన పెడితే దీని వెనక సాధ్యాసాధ్యాలు ఏంటి అనే దాని మీదే ఎవరి విశ్లేషణలు ఎవరి చర్చలు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారిన అంశం ఎందుకంటే అసెంబ్లీ స్పీకర్ పదవి అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి రాజ్యాంగ బద్ధమైన పదవులకు కొంతవరకు రక్షణ ఉంటుంది వారి మీద ఎటువంటి అడ్డగోలు కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం వంటివి కుదరదు అనేది కొంతమంది విశ్లేషులు చెబుతున్నారు అందుకే స్పీకర్ గారి మీద చర్యలు అనేవి అంత సులభం కాదు అనేది అయితే ఇప్పుడు ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే గనక ఆ రక్షణకు కూడా పరిమితులు ఉంటాయి వాటిని అర్థం చేసుకోవాలి అనే విధంగా ఉన్నాయి అనేది కొంతమంది లేవనెత్తున్నారు అంశం అందులోనూ ఏపీ స్పీకర్ కోర్టుల మీద అసెంబ్లీ వెలుపల కామెంట్ చేశారు అనేది అసెంబ్లీ వెలుపల చేసిన కామెంట్లకు స్పీకర్ అయినా సరే రక్షణ ఉండదు అనే అర్థం వచ్చేలా ఉన్నాయి కోర్టు వ్యాఖ్యలు అనేది కొంతమంది చెబుతున్నమాట అసలు ఈ విషయంలో కోర్టు ఏమంది అనేది ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పడం జరిగింది అంటే కోర్టులో విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల గురించి ఒక పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా అంటే శాసనసభ స్పీకర్ తమ్ముసేని సీతారాం అలాగే ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎంపీ విజయసాయిరెడ్లు హైకోర్టు అలాగే న్యాయమూర్తుల మీద చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లుంది అనేది ఏపీ హైకోర్టు మండిపడింది అనేది అంటే ఆ వ్యాఖ్యలు పూర్తిగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయి అనేది హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అనేది అది కూడా వాస్తవమే అయితే ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థను మూసేయాలా అనే ఉద్దేశంతోనే ఆ తరహా వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది అనేది హైకోర్టు చాలా సీరియస్గా చెప్పింది అంటే హైకోర్టు పాత్ర లేకుండా చేసి ప్రతిదీ వాళ్లే నిర్ణయం చేసుకోవచ్చా అనే విధంగా ఆక్షేపించింది హైకోర్టు అనేది ఆ తరహా వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధ రాజ్యాంగబద్ధ పదవి నిర్వహిస్తున్న వ్యక్తి అంటే స్పీకర్ శాసనసభలో కాకుండా వేరే చోట్ల చేస్తే కనుక ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ అవుతుంది అనేది హైకోర్టు స్పష్టం చేసిందని చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే స్పీకర్ వ్యాఖ్యల వ్యవహారాన్ని ప్రత్యేకంగా గనక పరిగణించి విచారించాల్సిన అవసరం ఉంది అనేది ఒకవేళ ఆ వ్యాఖ్యల తీవ్రత చూస్తే గనక తమ్మినేని సీతారాం గారు చేసిన వ్యాఖ్యల మీద ఒక ప్రత్యేకంగా విచారణ జరిపి అప్పుడు నిర్ణయం తీసుకుంటుందో ఆ కోర్టు ఒకవేళ అప్పుడు కూడా కోర్టు ధిక్కరణగా చూసి అవి శాసనసభలో చేయలేదు కాబట్టి బయట చేస్తే ఒకవేళ అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా అనేదే ఇప్పుడు చర్చకు వచ్చిన అంశం ఎందుకంటే కొంతమంది చెబుతున్నమాట బయట మాట్లాడిన లోపల మాట్లాడిన స్పీకర్ స్పీకరే కాబట్టి రాజ్యాంగబద్ధమైన కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయా అనేది మరి దాన్ని కోర్టు ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ చర్చకు వచ్చిన అంశం అందుకే స్పీకర్ అరెస్టు సాధ్యమవుతుందా అది నిజమేనా ఏంటనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటే కొంతమంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి